మన గ్రామవార్డు సచివాలయ మిత్రులందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు బత్తుల అంతమరావు. నేను గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్కి స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు మా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులైన శ్రీ కాకర్ల వెంకటరామరెడ్డి గారిని ఆధ్వర్యంలో నేను, మా అడిషనల్ సెక్రటరీ అయిన కిషోర్ గారు, మా యొక్క అసోసియేషన్ ప్రెసిడెంట్ అంజన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలు సూచనల మేరకు ఈరోజు మేము సీఎంఓ ఆఫీసులో మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారైన శ్రీ అజయ్ జైన్ గారిని, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మాట్లాడటం జరిగింది. ఆ చర్చలో మన గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రొఫెషనల్ రిక్రూటేషన్ కోసం ఇంతకుముందు ఏదైతే పెట్టాలనుకున్నారో సిబిఎస్ ఎగ్జామ్ని రద్దు చేయటం జరిగింది. మన విజ్ఞప్తులకి సానుకూలంగా స్పందించి ఈ ఎగ్జామినేషన్ రద్దు చేసినందుకు మన యొక్క ప్రతి ఉద్యోగి తరఫున మన గౌరవ సీఎం గారికి, అజయ్ జైన్ గారికి, మన వెంకటరామరెడ్డి అన్నగారికి, ఇతర ఉన్నతాధికారులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇంకా కొంతమందికి కొన్ని డౌట్లు ఉన్నటం వల్ల ఈ వీడియోలో ఆ వివరణ ఇవ్వాలని చెప్పేసి వీడియోని రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. మన గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అజయ్ జైన్ గారు చెప్పిన ప్రకారంగా మన నోటిఫికేషన్లో ఎవరికైతే డిపార్ట్మెంటల్ టెస్టులు ఉన్నాయని మెన్షన్ చేశారో వారు ఆ లైన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ అయితే చాలు, ఆల్రెడీ గతంలో జరిగిన డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయిన వాళ్ళు ఇప్పటికి రాయాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందికి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్, ఏఎన్ఎం అలాంటి కొన్ని డిపార్ట్మెంట్, మహిళా పోలీసు ఇలాంటి డిపార్ట్మెంట్లకు ఎటువంటి డిపార్ట్మెంట్ టెస్టులు కూడా మన నోటిఫికేషన్లో మనకి ఇచ్చినటువంటి జాయినింగ్ ఆర్డర్లో లేనందువలన వాటి పరిస్థితి ఏంటి అని మేము వారిని కోరటం అడగటం జరిగింది. అందుకు జైన్ గారు, మేము మీ మదర్ డిపార్ట్మెంట్, మీ లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగి క్లారిఫికేషన్ తీసుకొని ఆ లైన్ డిపార్ట్మెంట్లో స్టార్టింగ్ లెవెల్లో ఉన్న ఉద్యోగస్తులకి ఏ టెస్టులు పెడుతున్నారో కనుక్కుంటాం, అక్కడే ఉన్న ఉద్యోగ టెస్టులు ఉంటే మాత్రం అవి పెడతాం, లేని సో ఎటువంటి ఎగ్జామ్ లేకుండానే డిక్లరేషన్ చేయడం జరుగుతుందని చెప్పారు. కాబట్టి ఎవరికైతే డిపార్ట్మెంట్ టెస్టులు లేవో వారి విషయంలో వాళ్ళ మదర్ డిపార్ట్మెంట్ని కనుక్కొని వాళ్ళని కన్సల్ట్ అయిన దాన్ని బట్టి మనకి త్వరలో 1 or 2 days కంప్లీట్ క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇదే సందర్భంగా ఈ నెలలోనే ఇంకొక డిపార్ట్మెంట్ టెస్టింగ్ నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేసి అక్టోబర్ 2 లోపే ఆ రిజల్ట్స్ ఇచ్చి వీలైనంత ఎక్కువ మంది డిపార్ట్మెంట్ టెస్టులు క్వాలిఫై అయ్యి డిక్లరేషన్ అయ్యే విధంగా చేస్తామని చెప్పి సీఎంఓ అధికారులు మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరొక్కమారు గౌరవ ముఖ్యమంత్రి గారికి